నాకు ఎదురండి. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం అన్న? లైబ్రరీ. లైబ్రరీ పశ్చిమ గోదావరి సెంట్రల్ లైబ్రరీ. ఓకే, ఇక్కడ మనకి డిఎస్సి చదివే పిల్లలు కానిస్టేబుల్ గ్రూప్ 2 అంటున్నారు బ్యాంక్ మొత్తం. అంటే ఇక్కడ పిల్లలు చాలా మంది వచ్చి ఇక్కడ అవుతారు. చాలా మంది యంగర్స్ వస్తుంటారు. కానిస్టేబుల్ గ్రూప్ 2 గ్రూప్ అనుకుంటుంటారు. డిఎస్సి ఎస్ఐ మొన్న ఎస్ఐ కొంతమంది జాబ్ వచ్చి వెళ్ళిపోయారు. కొంతమంది ఎస్ఐ క్యాండిడేట్లు వెళ్ళిపోయారు. ప్రస్తుతానికి కానిస్టేబుల్ ఉన్నారు, డిఎస్సి అభ్యర్థులు ఉన్నారు. గ్రూప్ 2 చాలా మంది ప్రిపేర్ అవుతారు మెయిన్స్ కి, మెయిన్స్ క్వాలిఫై అయ్యి. కాకపోతే ఏంటంటే శిథిలావస్థ చేరిపోయింది ఈ గ్రంథాలయం. ఇదా అదే యాక్చువల్లీ ఏంటంటే మనకి ఆంధ్రప్రదేశ్ నుంచి వీళ్ళు ఎవరైతే ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారో వీళ్ళు సపరేట్గా గవర్నమెంట్ కోచింగ్ ఇవ్వాలి. గవర్నమెంట్ కోచింగ్ ఇచ్చి వీళ్ళు ప్రిపరేషన్ అవ్వడానికి సఫిషియెంట్ ప్రొవైడ్ చేయడానికి రూల్ ఉంది, దాని తగ్గ ఫండ్స్ ఉన్నాయి. కానీ 10 ఇయర్స్ నుంచి అసలు దానికి ఏం సప్లై చేయట్లేదు. గవర్నమెంట్ అవసరమైతే బుక్స్ కూడా సప్లై చేయాలి, కోచింగ్ మాస్టర్స్ని పెట్టి. అసలు ముందు నోటిఫికేషన్ ఇవ్వట్లేదు కదా. నోటిఫికేషన్ ఇచ్చి ఏం ఇవ్వకుండా పాపం అలా ఇబ్బంది పడి అలా ఏం లేకుండా ఈలోపు ఏమవుతుంది, ఇయర్స్ ఇయర్స్ రన్ అవి పోతారు అనమాట. ఏజ్ క్రైటీరియా పోతారు. ఏజ్ క్రైటీరియా పోతే ఇంకా ఇన్ని కాలం ప్రిపేర్ అయ్యి ఏజ్ క్రైటీరియా కూడా అయిపోతే ఇంకా అలా మిగిలిపోవచ్చు. ఇంకో జాబ్కి వెళ్ళలేదు, దీంట్లో సస్టైన్ కాలేదు, సస్టైన్ కాకుండా అట్లా ఉండిపోతారు. మార్నింగ్ వచ్చి అలా కూర్చుని మధ్యాహ్నం ఎక్కడన్నా లంచ్ చేసేసి ఈవినింగ్ 9 to 9:30 వరకు అలా కూర్చుంటారు. ఈ నోటిఫికేషన్స్ ప్రాపర్గా లేకపోతే ఎవరు నోటిఫికేషన్ 5 వేలకు ఒకసారి ఇస్తారు, అవి కూడా గ్యారంటీ ఉండదు. ఏది 5 వేలకు ఒకసారి నోటిఫికేషన్ ఇస్తారు ప్రభుత్వం మారే ముందు మారాక. అవి కూడా జగన్ గవర్నమెంట్లో అసలు ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు కదా. ఇవ్వలేదు. సచివాలయం ఉంటుంది. ఇదే లైబ్రరీ. దండొద్దు, దండొద్దు. మనోళ్ళు తెచ్చారా? ఇక్కడ పెట్టుకుందా లోపల డిస్టర్బెన్స్ ఏమో కదా చదువుకునే పిల్లలకి. ఇక్కడ పెట్టుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు రాణి లోపల నుంచి వచ్చే వాళ్ళు వస్తారు, మనం ముందు మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు ఇదేంటిది, ఏలూరు జిల్లా గ్రంథాలయం బాగుందా? ఇప్పుడు మీరందరూ ఎవరు? స్టూడెంట్స్. మీరు డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ ఉద్యోగాల కోసం, ఏపీఎస్సికి లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ ఉద్యోగస్తులకి, ఈ అన్నిటికీ ప్రిపేర్ అవుతారు స్టూడెంట్స్, అంతేనా? నేను తెలుసా మీకు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి నించుంటున్నాను. ఓకే, మీ ప్రాబ్లమ్స్ని రేపు పొద్దున్న కౌన్సిల్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా మిమ్మల్ని రిప్రజెంట్ చేయడానికి నాకు ఒక అవకాశం ఇవ్వండి అని గ్రాడ్యుయేట్స్ అందరి తరఫున అడగడానికి వచ్చాను. మీ ప్రాబ్లమ్స్ తెలుసుకుందామని వచ్చాను. మీ ప్రాబ్లమ్స్ కొన్ని చెప్పండి. మెయిన్ ప్రాబ్లమ్స్ మీరు ఏమనుకుంటున్నారు, ఏ ప్రాబ్లమ్స్ గురించి మీ ప్రాబ్లమ్స్ రేపు కౌన్సిల్లో రిప్రజెంట్ చేయాలి మీరు చెప్పండి. ప్రధానంగా వచ్చేసన్నయ్య, నోటిఫికేషన్ అనేది ఒక గవర్నమెంట్ మారి ఇంకో గవర్నమెంట్ వచ్చేసరికి వస్తుంది. చెప్పాలంటే ఒక 5-6 ఇయర్స్ ఇలా పెట్టేస్తుంది. డిఎస్సి అది ఇచ్చారు కానీ దాన్ని మళ్ళీ ఇప్పుడు వర్గీకరణ అనేది పోస్ట్పోన్ చేసేస్తున్నారు. ఇంక కానిస్టేబుల్ అది ఇచ్చేసి 1.5 ఇయర్ అయిపోయింది. 1.5 ఇయర్ నుంచి ఈవెంట్స్ పెట్టలేదు. మా కుర్రోళ్ళు ఈ దగ్గరలో ఇండోర్ స్టేడియం గ్రౌండ్, సిఆర్ఆర్ కాలేజ్ అని గ్రౌండ్ ఉంది అక్కడ, అటానమస్ కాలేజీ, ఈ గ్రౌండ్లో ప్రాక్టీస్ చేస్తున్నారని. కొంతమంది యువకులు వాళ్ళు 30-30 సంవత్సరాలు వచ్చేసినాయి, మా వాళ్ళకి ఫిజికల్గా వాళ్ళు ఇంకా అలర్ట్గా ఉండలేరు. ఈ ఈవెంట్స్ కూడా ఏవి త్వరగా పెట్టట్లేదు. గ్రూప్ 2 మెయిన్స్ ఇంకా జనవరి అన్నారు, ఫిబ్రవరి ఎక్స్పెండ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఏవైతే ఎగ్జామ్స్ జరుగుతున్నాయో ఇవేవి కూడా ఇన్ టైంలో జరగట్లేదు. నోటిఫికేషన్ ఇస్తున్నారు కానీ అది ఎప్పటికి అవుతుందో, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. యువకులు ఇక్కడ 20లో వచ్చిన వాళ్ళు 30కి వెళ్ళిపోతున్నారు. 20 ఇయర్స్ ఎప్పుడు వస్తున్నారు లైబ్రరీకి? 10 ఇయర్స్ ఈ లైబ్రరీలోనే గడిచిపోతుంది. ఒక గ్రాడ్యుయేట్ యవనం అంతా ఈ లైబ్రరీకి దారదత్తం చేయాల్సి వస్తుంది. చెప్పాలంటే మా కుర్రోళ్ళు ఇంకా మాట్లాడతారు. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ అంటే గ్రాడ్యుయేట్ ప్రాబ్లమ్స్ని రిప్రజెంట్ చేయడానికి మీ అందరికీ ఒక ఎమ్మెల్సీ ఉంటాడు, ఆ విషయం మీకు తెలుసా? తెలుసా?
ఎంతమంది ఇందులో ఇంతకు ముందు ఉన్న ఎమ్మెల్సీకి ఓటేశారు? మీరు వేసారా? ఏం చూసి వేసారు ఓటు? ఎందుకు వేసారు అంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పని ఏంటి అసలు? మీరు అందరు నిరుద్యోగులు కదా, మీరు ప్రిపేర్ అవుతున్నారు గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారు, అసలు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పని ఏంటి అనుకుంటున్నారు మీరు? గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉన్న వాళ్ళది వాళ్ళ సమస్యలు మన ఎమ్మెల్సీ అందరూ చెప్పడం, కౌన్సిల్లో చెప్పడం, సమస్యల గురించి పోరాడడం. ఏం సమస్యలు ఉన్నాయి? రెగ్యులర్గా నోటిఫికేషన్ పడలేదు, పడిన నోటిఫికేషన్ ప్రతి సంవత్సరం తీయాలి. నెక్స్ట్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ కూడా తీసి చాలా ఇయర్స్ అయిపోయింది, అది ఇంకా కంప్లీట్ కాలేదు. ప్రతి ఇయర్ నోటిఫికేషన్ ఇస్తానని చెప్పి వాళ్ళ అధికారం వచ్చిన తర్వాత ఏం ఫిల్ చేయట్లేదు. వాళ్ళ యొక్క రాజకీయాల కోసం వాటిని పోస్ట్పోన్ చేసుకుంటూ వెళ్తున్నారు. వాటి సమస్యల గురించి మీరు అక్కడ చెప్పడానికి. మీకు క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్ పెట్టి ఆ రకంగా ఉద్యోగాలు కల్పిస్తే దానికి వెళ్తారా, లేదంటే ప్రతి సంవత్సరం డిఎస్సీ కోసం వెయిట్ చేస్తూ ఉంటారా? అంటే ఇక్కడ మెయిన్ మోటివ్, ఇక్కడికి వచ్చి మెయిన్ మోటివ్ ఏంటంటే అన్నయ్య, అందరూ మినిమం గవర్నమెంట్ జాబు, ఏదైనా సర్కారు జాబ్ అనేది అందరికి ఇక్కడ అచీవ్మెంటు, ఒక గోల్ లాగా పెట్టుకొని ఇక్కడ వస్తున్నారు. గ్రాడ్యుయేషన్ అయిపోయిన 1 or 2 ఇయర్స్కి ఇక్కడ వచ్చేస్తున్నారు. ఈ కోచింగ్లో హైదరాబాద్ వెళ్ళి ఆర్సీ రెడ్డి అని, ఇంకా కాకినాడ శ్యామ్ అని, ఇక్కడ లోకల్లో 3 వేణి పర్సన్ స్టడీ సర్కిల్ ఉంది ఒకటి, ఇవన్నిటిలో కోచింగ్ తీసుకుంటున్నారు. 1 or 2 ఇయర్స్ లాంగ్ టర్మ్ ఆర్ షార్ట్ టర్మ్ తీసుకొని ఇక్కడికి వస్తున్నారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏం జరుగుతుందంటే, గత 10 ఏళ్ళుగా ఒక ఏ టీడీపీ గవర్నమెంట్ కానీ వైసీపీ గవర్నమెంట్ కానీ ఏ విధమైన నోటిఫికేషన్లో ప్రాపర్గా జరిగింది లేదు, తీస్తున్నారు. అవి 1 or 2 ఇయర్స్ పట్టేస్తేనే ఈలోపు ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ నుంచి కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు చాలా మంది ఇక్కడికి వచ్చేవాళ్ళు కూడా ఈ యొక్క వాళ్ళు పేరెంట్స్ మీద ఆధార 25 ఇయర్స్ తర్వాత పేరెంట్స్ మీద ఆధారపడాల్సిన పరిస్థితి వస్తుంది. పేరెంట్స్ మీద ఆధారపడి వాళ్ళ ఖర్చులు కూడా వాళ్ళు రూములలో ఉంటూ కర్రీ పాయింట్లలో కొనుక్కుంటూ అన్న క్యాంటీన్లో భోజనం చేస్తూ అనారోగ్యాలు తెచ్చుకుంటూ చాలా ఇబ్బందులు గురవుతున్నారు. కానీ ఇక్కడ గవర్నమెంట్ నిరుద్యోగుల మీద ఏ విధమైన అన్న క్యాంటీన్లో ఫుడ్ బాగుందా? అది క్వాలిటీ ఉండట్లేదు, అంత కూడా క్వాలిటీ ఉండట్లేదు. అంటే ఫస్ట్ రోజు చాలా బాగుంటుంది ఫుడ్ అని చెప్పి మొత్తం పబ్లిసిటీ చేశారు కదా, స్టార్టింగ్లో బాగుందన్నయ్య, స్టార్టింగ్ కాలక్రమేణా అది కూడా కొంచెం క్వాలిటీ పోయింది. ఇంకా అంటే ఒక ఫీడ్బ్యాక్ మెకానిజం ఉండాలి అన్న క్యాంటీన్లో, ఎప్పటికప్పుడు చెక్ చేయాలి అనేది మీరు అడుగుతున్నారు. ఓకే, ఇప్పుడు వయసు ఒకటి ఉంది కదా, వయసు గురించి మీ అభిప్రాయం ఏంటంటే 30 ఇయర్స్కి బ్రేక్ ఈవెన్ అయిపోతుంది, 35 ఇయర్స్కి తర్వాత ఎస్సీస్ చేయడానికి లేదు. 35 ఇయర్స్ అంటే మంచి వయసే కదా, మరి ఎందుకు 35 ఇయర్స్ని ఇంకా పెంచాలంటున్నారు? ఓకే, ఏదన్నా ఉన్నటువంటి సిచ్యువేషన్ అలాంటిది అనమాట. అంటే ఒక మినిమం ఒక ఇంటర్మీడియట్ అయ్యేసరికి ఒక కానిస్టేబుల్కి ఎలిజిబిలిటీ ఇంటర్మీడియట్ అనుకుంది. ఇంటర్మీడియట్ అంటే 18 ఇయర్స్ 19 ఇయర్స్కు బయటకు వస్తాడు పిల్లవాడు. వచ్చిన తర్వాత తను కోచింగ్ అట్లీస్ట్ వాడికి మినిమం కోచింగ్ అని ఆ కాన్సెప్ట్ మీద ఐడియా రావాలి. వాడు కాంపిటేటివ్ ఎగ్జామ్ ఫీల్డ్లో వస్తానంటూ ఒక స్టెప్ తెచ్చుకొని తర్వాత కాంపిటేటివ్ ఫీల్డ్లో వెళ్తాడు అనమాట. అట్లీస్ట్ ఒక 2 ఇయర్స్ అయినా సరే, 1 1.5 ఇయర్స్ అయినా సరే తను కోచింగ్ తీసుకోవడం, తను ప్రిపేర్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. 18 + 2 = 22, 22, 21, 22 ఆ రేంజ్లో వస్తాడు. వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఏ ఒక్క రాజకీయ పార్టీలు కానీ ఎవడైనా సరే అక్కడికి వచ్చి మీ గురించి మేము ఆలోచిస్తూ ఉన్నాం, ఇప్పుడే మీ నోటిఫికేషన్ మీ రాగానే ముందే మీ ఫైల్స్ మీద చేస్తాం, మిమ్మల్ని ఉద్ధరిస్తాం ఆదరిస్తాం అని చెప్పేసి లేని ప్రేమ చూపిస్తూ ఉంటారు. అది వచ్చిన తర్వాత ఎవరైతే అధికారంలో వచ్చిన తర్వాత ఎవరికి కనీసం మినిమం పట్టించుకోరు. గత నాకు 2018-19లో డైట్ అయిపోయింది అనమాట. డైట్ అయిపోయిన తర్వాత డిఎస్సీకి మేము ప్రిపేర్ అవుతూ ఉన్నాం. 2019 నుంచి 2024 కూడా వచ్చేస్తుంది. అంటే మరి ఎంత 2019లో మీ వయసు ఎంత అప్పుడు? అది 19 ఇయర్స్ అట్లా వస్తూ ఉంటుంది. ఇప్పుడు 24. మీరు ఎస్సీయా ఓసీయా బీసీయా? నేను ఎస్టీ స్లంబాడీస్. ఎస్టీ అంటే మీకు 35 వరకు టైం ఉంది కదా. ఉంది. ఓకే, నా గురించి అంటే ఒక బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే లోయర్ క్లాస్ వాళ్ళకి అంటే ఓకే, కొంచెం ఒక 5 ఇయర్స్ ఎక్స్టెన్స్ ఉంది. మరి నాకంటే మరి చాలా ఏజ్, పెళ్ళిళ్ళు కాకుండా 32 ఇయర్స్ 35 ఇయర్స్. ఈవెన్ ఎందుకంటే ఇప్పుడు పెళ్లి చేసుకోవాలంటే మినిమం వాళ్ళ ఫ్యామిలీని పోషించుకోవాలి. ఫ్యామిలీ ఎట్లా పోషించుకుంటాడు? చదువుకున్నాడు, కూలి పనులు వచ్చా,
కూలి పనులకి అటు కనీసం చదువుకోకుండా కనీసం పనులు చేసుకున్నాడు అనుకో, ఆ పనులు చేసి తను తన ఫ్యామిలీని పోషించుకోగలడు. అటు పనికి కంప్లీట్గా లేకుండా, చదువుకి కంప్లీట్గా లేకుండా మరి అట్లా తను ఎట్లా పోషించుకుంటాడండి? సో బేసికల్గా మీరు చెప్పేది ఏంటంటే, ఒక గవర్నమెంట్ లెట్స్ అస్సూమ్ ఒక స్టూడెంట్ ఉన్నాడు, తను ఇంటర్మీడియట్ అయిన తర్వాత బయటకు వచ్చాడు, గవర్నమెంట్ నోట్ అంటే ఒక 2 ఇయర్స్ ప్రిపరేషన్ అయిన తర్వాత సీరియస్ ప్రిపరేషన్లోకి 23 or 24 వస్తాడు. తర్వాత ఒక గవర్నమెంట్ 5 ఇయర్స్ స్ట్రెచ్లో డిఎస్సి నోటిఫికేషన్ కానీ ఇవ్వకపోతే అతను ఎలిజిబిలిటీ దానివల్ల పోగొట్టుకుంటున్నాడు. నేనంటే చిన్న వయసు కాబట్టి నాకు పర్లేదు, చాలా మంది ఇప్పుడు అవనిగడ్డలో కానీ ఎక్కడైనా చాలా మంది చాలా ఏజ్డ్ పర్సన్స్ ఉన్నారు పాపం, మరి వాళ్ళకి ఎటు కాకుండా వాళ్ళ తల్లిదండ్రులు భారం అయిపోతూ ఉన్నారు. మరి ఒక పిల్లల్ని ఇవ్వాలంటే అందరూ అడుగుతారు, మీరు ఏం చేస్తున్నారా, మీ క్వాలిఫికేషన్ ఏంటి, మీకు ఏముంది వెనకాల అనేసి అడుగుతారు. మరి ఏం చెప్తారు తన సమాధానం అంటే, చదువుకోవడం వల్ల వాళ్ళు చేసిన తప్ప. సో బేసికల్లీ గ్రాడ్యుయేట్స్ కింద మీ డిమాండ్స్ ఏంటంటే, ఇన్ టైమ్ నోటిఫికేషన్ ఉండట్లా, ఎవ్రీ ఇయర్ డిఎస్సి పెట్టాలి. ఓన్లీ డిఎస్సి అనేది కాదు, ఇప్పుడు కానిస్టేబుల్కి అయ్యే వాళ్ళు ఉన్నారు, విఆర్ఓ ఉన్నారు, గ్రూప్ టీ, గ్రూప్ టూ, గ్రూప్ త్రీ, గ్రూప్ ఫోర్, ఇట్లా అన్ని శాఖల్లో ఉద్యోగాలు అనేవి ఉన్నాయి కదా, అన్ని డిపార్ట్మెంట్లో ఉన్నాయి కదా. ఒక టీచర్ డిపార్ట్మెంట్లోనే దాదాపు మన ఎమ్మెల్సీ ఎన్నోసార్లు శాసనమండలిలో ఎన్నోసార్లు అడిగితే 50,000 సెంట్రల్, అది మనకి పార్లమెంట్లో అయితే 50,000 పోస్టులు ఖాళీ ఉన్నాయని ఏపీలో చెప్తా ఉన్నారు. అక్కడ సెంట్రల్ నోటిఫికేషన్ లేదు. ఇప్పుడు వచ్చిన తర్వాత జగన్ ప్రభుత్వము 6,000 పోస్టులు తీసి అది అట్లా పోయింది, ఆ నోటిఫికేషన్ క్యాన్సిల్ అయ్యింది, మరలా నెక్స్ట్ ప్రభుత్వం వచ్చింది, వచ్చిన తర్వాత నోటిఫికేషన్ అన్నారు ఎన్నోసార్లు వాళ్ళ లబ్ధి గురించి టట్లు అనేకసార్లు పెడతా ఉన్నారు. ఇప్పుడు ఒక టెట్ ఎగ్జామ్ పెట్టాలంటే 750 రూపాయలు ఒక నిరుద్యోగ పెట్టుకోవటం, 750 మెయిన్ పెట్టిన కంపెనీలు బాగుపడి వాళ్ళు బాగుపడుతున్నారు, రాసిన మనుషులకు ఉద్యోగాలు రాలే, ఉద్యోగాలు. ఇప్పుడు ఈ గత 19 నుంచి నేను రాసింది 3 టెట్ల పైన రాసా ఉన్నాను, మళ్ళీ ఇప్పుడు ఎస్సీ అంటే 2,250 రూపాయలు కట్టారు ఆ పైనే, మళ్ళీ ఆన్లైన్ చేసిన వ్యక్తికి 150 రూపాయలు ఎక్సెస్ ఇవ్వాలి. ఓకే, ఇది ఒకటి ఉంది. మరి ఆన్లైన్ చేసిన వ్యక్తి కంప్యూటర్ నెట్ సెంటర్ దగ్గరికి 150 రూపాయలు ఎక్సెస్ ఇవ్వాలి. వాళ్ళు లబ్ధి చేకూరుతున్నారు కానీ మాకు, మా జీవితాల్లో మాకు ఎటువంటి ప్రయోజనం లేదనమాట. నిరుద్యోగులు నిరుద్యోగాలని ఎట్లానే ఉండిపోతున్నారు. ఇప్పుడు ఉన్నవాళ్ళు అయితే వాళ్ళు ఖచ్చితంగా ఫర్దర్గా హయ్యర్ స్టడీస్ కానీ వాళ్ళు పంపించుకోగలరు, వాళ్ళ స్థోమత స్థాయి ఉంది కాబట్టి. వాళ్ళు ఈ ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లా నుంచి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఈ గ్రాడ్యుయేట్ యొక్క వాయిస్ అయి నన్ను బలపరచండి అని నేను అడుగుతున్నాను. ఇప్పుడు ఏ సబ్జెక్ట్స్ మీద రేపు కౌన్సిల్లో నేనైనా కానివ్వండి, ఏ క్యాండిడేట్ అయినా కానివ్వండి, ఏ సబ్జెక్ట్స్ మీద మాట్లాడాలని మీరు కోరుకుంటున్నారు? అంటే ఏ సబ్జెక్ట్స్ అంటే, ఇప్పుడు మెయిన్ థింగ్ ఇదేనండి సార్, నిరుద్యోగులు చాలామంది నిరుద్యోగులు ఉన్నారు, వాళ్ళకి స్టడీ సెంటర్స్ పెట్టించండి. అలాగే చదువుకోవడానికి ఇప్పుడు మేము గ్రామీణ ప్రాంతాల నుంచి వస్తూ ఉన్నాము, మా దగ్గర చింతపండు నియోజకవర్గం నుంచి మేము ఇక్కడ వచ్చి రూమ్లో ఉండి చదువుతూ ఉన్నారు. మీరు చెప్పగలిగితే కొంచెం ఏదంటే హాస్టల్స్ అట్లాంటి ఫెసిలిటీస్ కల్పించగలిగితే తక్కువలో, ఎందుకంటే ఇప్పుడు ఒక పర్ మంత్రి ఉండాలంటే 5,000 మినిమం ఏం ఖర్చు లేకుండా, మినిమం తన ఫుడ్కి, తను ఉండడానికి, తన బుక్స్కి ఎట్ లేకుండా 5,000 పర్ మంత్రి కావాలన్నమాట. అదేదో కొంచెం హాస్టల్స్ కానీ తక్కువలో కొంచెం ఉన్నాయనుకోండి, మా అలాంటి వాళ్ళు చాలామంది సేవ్ అవుతూ ఉంటారు. నమస్కారం అండి. మరి ఈ రోజున వెస్ట్ గోదావరి జిల్లాలో రవికుమార్ అన్న ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతున్న ప్రెస్ మీట్కి వచ్చిన విలేకరులకు, నా తోటి మిత్రులకు, సోదరులకు అందరికి కూడా స్వాగతం తెలుపుతున్నాను. ప్రెస్ వారికి మరి ముఖ్యంగా స్వాగతం తెలుపుతున్నాను. మరి ఈరోజు నేను అమలాపురం మాజీ పార్లమెంట్ సభ్యులు హర్ష్ కుమార్ గారి అబ్బాయి కింద మీ ముందుకి పరిచయం అవ్వబోతున్నాను. నన్ను గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ క్యాండిడేట్గా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కలిపి నన్ను నించోబెట్టడం జరిగింది. ఈ ఎన్నికలు ఎస్పెషల్లీ మనం చూస్తున్నది 2 కులాల మధ్యన జరిగే ఎన్నికల కింద చూస్తున్నాం. ఆ 2 కులాలు ఏంటంటే డబ్బు ఉన్న వర్గం, డబ్బు లేని వర్గం, నిజాయితీ ఉన్న వర్గం, దోచుకు తినే వర్గం. ఈ 2 కులాల మధ్యన జరిగే ఎన్నికలుగా చూస్తున్నాం. ఒక పక్కన కూటమి అభ్యర్థి కింద ఉంటున్న మనిషి, కూటమి అభ్యర్థి వాళ్ళు మీకు తెలుసు చాలా డబ్బులు ఉన్నవాళ్ళు, మేము గుండె ధైర్యం ఉన్నోళ్ళం, ఆత్మగౌరవం ఉన్నోళ్ళం, ఆత్మాభిమానం ఉన్నోళ్ళం. మేము ఈ రోజున గట్టిగా గ్రాడ్యుయేట్ సమస్యల పట్ల, కూటమి ప్రభుత్వం ఇప్పటికి వచ్చి 5 నెలలు అయింది ప్రభుత్వం ఏర్పడి, వాళ్ళు చేసిన ప్రామిసెస్ గ్రాడ్యుయేట్స్ పట్ల కానీ కామన్ పబ్లిక్ పట్ల కానీ ఏది కూడా నెరవేర్చలేదు.
మనం వెస్ట్ గోదావరిలో రోడ్లు చూస్తుంటే అసలు చాలా దారుణం. ఇంతకు ముందున్న వైసీపీ గవర్నమెంట్ రోడ్ల మీదే చాలా గట్టిగా పబ్లిసైజ్ చేశారు. మరి ఈరోజు 5 నెలలు అయింది, ఒక్క రోడ్డు కూడా వేయలేదు టీడీపీ వాళ్ళు. తర్వాత గ్రాడ్యుయేట్ సమస్యలకు వచ్చేటప్పటికి ఒకటే అడుగుతున్నాను, 3000 నిరుద్యోగ భృతి ప్రామిస్ చేశారు, నిన్న బడ్జెట్లో దాని గురించి ఒక్క మాట మాట్లాడలేదు. 20 లక్షల ఉద్యోగాలు అన్నారు, ఒక్క స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెడతాననలేదు. నీకు 15000, నీకు 15000, నీకు 15000, ఎంతమంది పిల్లలు కాంటే అంతమంది పిల్లలు కానండి, కంటూనే ఉండండి, 15000 నేను ఇస్తానన్నారు. 1 రూపాయి బడ్జెట్లో దానికి ఎలొకేషన్ ఇవ్వలేదు. మరి కూటమి అభ్యర్థి కనుక మళ్ళా వస్తే ఈ అన్నిటి మీద చంద్రబాబు నాయుడు గారిని, ప్రభుత్వాన్ని రేపు పొద్దున్న కౌన్సిల్లో అడగగలడా? ప్రజలను ఒకసారి ఆలోచించమని కోరుతున్నాను. నాలాంటి ఇండిపెండెంట్ వాయిస్, ఒక గ్రాడ్యుయేట్ వాయిస్, మీలాంటి ఒక తోటి మనిషి వాయిస్ రేపు కౌన్సిల్లో వెళ్తే మీ అన్ని సమస్యలు కావటం, మీ అన్ని సమస్యల పట్ల మీ వాయిస్ అయి గట్టిగా రేపు పొద్దున్న చట్టసభల్లో అడిగే పరిస్థితి వస్తుంది. ఇండిపెండెంట్గా వెళ్ళడం వల్ల నాకు టైం ఇవ్వడం జరుగుతుంది. అండ్ దీంతో పాటుగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ముఖ్యంగా నేను చూసేది 2 విషయాలు. 1 ఎడ్యుకేషన్, 2 ఎంప్లాయ్మెంట్. ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ రెండు కూడా 2 కళ్ళు లాంటివి. ఓ పక్క ఎడ్యుకేషన్ ఉండాలి, ఇంకో పక్క ఎడ్యుకేట్ అయిన పిల్లలకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి. ఇందులో భాగంగా నేను నా ఎలక్షన్ ప్రామిసెస్ కింద అంతఃకరణ శుద్ధితో చెప్పేది ఏంటంటే, 5 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి. ఈ 5 పార్లమెంట్ నియోజకవర్గాల్లోని 5 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెడతాను. 5 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఎందుకు అంటే, ఆల్రెడీ గ్రాడ్యుయేట్ ఇప్పుడు మా ఏజ్ గ్రూప్ పిల్లలు ఉన్నారు, అంటే నేను కొంచెం పెద్దోండి అనుకోండి, కానీ ఇప్పుడు లేటెస్ట్ గ్రాడ్యుయేట్ అంటే ఒక 3 సంవత్సరాల ముందు ఆయన స్టూడెంట్స్ ఉన్నారనుకోండి. మాకు చిన్నప్పటి నుంచి చెప్పి నేర్పింది ఏంటంటే, 10th చదవండి, ఇంటర్మీడియట్ చదవండి, తర్వాత డిగ్రీ ఇంజనీరింగ్ చదవండి. ఈ డిగ్రీ ఇంజనీరింగ్ చదివిన తర్వాత అప్పుడు ఏం చేయాలో ఆలోచిస్తాం, ఒక లైన్లో వెళ్ళిపోయింది. కానీ ఇండస్ట్రీకి కావాల్సింది అది కాదు, మార్కెట్ రిక్వైర్మెంట్ అది కాదు, అప్స్కిల్లింగ్ సెంటర్స్ అవసరం, అందుకనే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెడతానంటాను. తర్వాత ఒక పూర్తి ఫంక్షనబుల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ సెంటర్ పెడతాను. ఒక పూర్తి ఫంక్షనబుల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ సెంటర్ ఎందుకంటే, ఒక పక్క ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్లో ఎంతమంది గ్రాడ్యుయేట్ అవుతున్నారు, ఇంకో పక్కన ఇండస్ట్రీస్తో, లోకల్ ఇండస్ట్రీతో కమ్యూనికేట్ చేసుకుని ఎంతమంది ఉద్యోగాలు, ఎంతమందికి ఉద్యోగాలు కల్పించగలం. ఈ రెండింటిని ఎప్పటికప్పుడు ఒక ఫీడ్బ్యాక్ మెకానిజంతో, లెట్స్ అస్యూమ్ ఇక్కడ 10,000 మంది పిల్లలు ఈ సంవత్సరం డిగ్రీ పూర్తి చేసి వస్తున్నారు, ఇక్కడ 5000 ఉద్యోగాలే ఉన్నాయి, అటువంటప్పుడు ఈ మధ్యలో ఉన్న గ్యాప్ ఫిల్ చేయడం, ఒకటి వీళ్ళందరినీ ఈ ఇండస్ట్రీకి కనెక్ట్ చేయడం, ఈ ఇండస్ట్రీకి కావాల్సిన స్కిల్ సెట్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్కి చెప్పడం, ఈ రెండు చేస్తూనే మరి ఇక్కడ 5000 ఉన్నాయి, మరి ఇంకొక 5000 మంది పిల్లలకు మనం చెప్పాలి కదా. 5000 మంది పిల్లల కోసం క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్స్ తీసుకురావడం, మల్టీనేషనల్ కంపెనీస్తో మాట్లాడడం, ఇవన్నీ చేస్తాయి. అలాగా ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ సెంటర్ పెడతాం. అండ్ 3, అవుట్ ఆఫ్ ద ఆల్ గ్రాడ్యుయేట్స్ 5% మంది సొంతంగా వ్యాపారాలు పెట్టుకోవాలనుకుంటారు, ఆంటర్ప్రీనర్షిప్ డెవలప్మెంట్ సెల్. ఈ సొంతంగా వ్యాపారాలు పెట్టుకునే మనుషులు పిల్లల కోసం ఒక సీడ్ ఫండింగ్ మెకానిజం తీసుకొచ్చి, ఎందుకంటే నేనే ఒక ఎగ్జాంపుల్, నాకు 2011లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది. 2011లో నా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఎంపీ గారు అబ్బాయిని కదా, అప్పట్లో ఏ బ్యాంకరు నాకు లోన్ ఇలా వీళ్ళ దగ్గర వసూలు చేసుకోలేమని, సెంట్రల్ గవర్నమెంట్ పిఎంయూజీపీ అని, సిజిటిఎంఎస్సి అని క్రెడిట్ గ్యారంటీ స్కీమ్స్ చాలా తీసుకొచ్చింది, కానీ గ్రౌండ్లోకి వెళ్తే బ్యాంకర్స్ మనకి సపోర్ట్ చేయరు. అది ఏ రకంగా సపోర్ట్ తీసుకోవాలి, ప్రాజెక్ట్ని ఏ రకంగా ప్రజెంట్ చేయాలి,
ప్రైవేట్ ఫండర్స్ దగ్గర నుంచి ఫండ్స్ ఎలా తెచ్చుకోవాలి అని ఎవరైతే పిల్లలు మేము వ్యాపారం చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి సపోర్ట్గా ఒక మెకానిజం తీసుకొద్దాం అనుకుంటున్నాను. దీంతో పాటుగా ఖచ్చితంగా నేను గవర్నమెంట్ ఎంప్లాయీకి సంబంధించి వాళ్ళ ఓపీఎస్ని సపోర్ట్ చేస్తున్నాను, అంగన్వాడీ వర్కర్స్ డైలీ అలవెన్స్ ఇవ్వాలని సపోర్ట్ చేస్తున్నాను, అలానే చాలా కష్టపడి పనిచేసిన ఉద్యోగస్తుల్ని రెండు ప్రభుత్వాలు కూడా మోసం చేసింది. వాళ్ళ పిఎఫ్ వాళ్ళు దాచుకున్న పిఎఫ్ను వాడేసింది లాస్ట్ గవర్నమెంట్, వాడేసి ఆ బెనిఫిట్స్ ఇవ్వాలి వస్తుందన్న దాంతో 62 ఇయర్స్ చేశారు. ఇప్పుడు ఈయన 65 చేస్తాడట. ఇలా 60, 62, 62, 65 చేసుకుంటూ పోతే వాళ్ళకి బెనిఫిట్స్ ఎలా వస్తాయి? వాళ్ళ బెనిఫిట్స్ పని పక్కన పెట్టండి, వాళ్ళు రిటైర్ అవ్వకపోతే కొత్త రక్తం ఎలా వస్తుంది? కొత్త వాళ్ళకి ఉద్యోగాలు ఎలా క్రియేట్ చేస్తారు? కాబట్టి నేను చెప్పేది ఏంటంటే గ్రాడ్యుయేషన్ సమస్యలు చాలా ముఖ్యం, వాటితో పాటు ఇప్పటివరకు ఉన్న సమస్యలన్నింటి మీద పోరాడతానని చెప్పి సముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. సపోర్ట్ చేయండి. ఒక త్రోటి గ్రాడ్యుయేట్గా మీ వాయిస్ అయి రేపు చట్టసభల్లో వినిపిస్తాను. మీ ఫైట్ నేను చట్టసభల్లో చూపిస్తాను. ఐఎమ్ ఏ ఫైటర్ సన్, హర్ష కుమార్ గారు అబ్బాయిని. 10 సంవత్సరాలు పవర్లో లేకపోయినా ఎన్ని ఫైట్స్ ఆయన ప్రజల పట్ల చేశారో మీకు తెలుసు. ఆయన పేరు నిలబెడతాను, మీ అందరి సమస్యల పట్ల పోరాడతానని నాకు ఒక్క అవకాశం ఇవ్వమని మీ అందరినీ అడుగుతున్నాను. థ్యాంక్ యూ.